చాలా బోరింగ్గా ఉంది. ఓ, మా అక్క ఎక్కడికి వెళ్ళింది? కథ చెప్పమని అడుగుదాం అనుకున్నాను. హాయ్ రేవంత్. అక్క, ఇప్పుడే నేను నిన్ను తలుచుకున్నాను. అవునా? నన్ను ఎందుకు తలుచుకున్నావు రేవంత్? అక్క, నాకు బోరు కొడుతుంది, అందుకనే నువ్వు నాకు ఏదైనా కథ చెప్తావేమో అని నిన్ను తలుచుకున్నాను. ఓకే రేవంత్, నేను నీకు కథ చెప్తాను. రా అక్క, ఇక్కడ కూర్చుని కథ చెప్పు. ఏం కథ చెప్తావు అక్క? నేను ఇప్పుడు నీకు మూడు చేపలు అనే కథను చెప్తాను రేవంత్. అయితే కథని తొందరగా చెప్పక్క, నాకు వినాలనుంది. కథ పేరు మూడు చేపలు. ఒక మడుగులో మూడు చేపలున్నాయి. అందులో ఒక దాని పేరు దీర్ఘదర్శి, మరొక దాని పేరు ప్రాప్తకాలజ్ఞుడు, ఇంకొక దాని పేరు దీర్ఘసూత్రుడు. అవి ఆ మడుగులో సుఖంగా కాలం గడుపుతుంటే వేసవి కాలం సమీపించింది. ఇది గమనించిన దీర్ఘదర్శి తక్కిన రెండిటితో, ఈ మడుగు చాలా చిన్నది, వేసవిలో ఎండిపోతుంది, కనుక ఎప్పుడూ ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదామంది. ఇది విని ప్రాప్తకాలజ్ఞుడు, వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం? ఒకవేళ ఎండిపోవడం నిజమైతే అప్పుడే ఏదో ఒక ఉపాయం తోచకపోతుందా? ఇప్పుడు ఈ మడుగు నిండుగా ఉంది, ఎప్పుడో కష్టం వస్తుందని ఇప్పుడు ఈ మడుగు విడిచి వెళ్ళడం మంచిది కాదు అంది. అక్క, ఆ మూడు చేపల పేర్లేంటి మళ్ళీ చెప్పవా? రేవంత్, మళ్ళీ చెప్తున్నాను విను. ఒక దాని పేరు దీర్ఘదర్శి, మరొక దాని పేరు ప్రాప్తకాలజ్ఞుడు, ఇంకొక దాని పేరు దీర్ఘసూత్రుడు. ఇది విని దీర్ఘసూత్రుడు, మీ మాటలు చాలా తికమకగా ఉన్నాయి. ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది, అనవసరంగా భయపడుతున్నారు, కాబట్టి మనం ఇక్కడి నుండి కదలడం మంచిది కాదు అంది. దీర్ఘదర్శికి ఈ మాటలు నచ్చలేదు, వేసవిలో ఇక్కడ ఉండడం అపాయకరమని అనుకుంది. దీర్ఘదర్శి వెంటనే మడుగులోకి నీరు వచ్చే పిల్ల కాలువలో ప్రవేశించింది. అక్కడి నుండి పెద్ద కాలువలోకి, దానిలో నుండి సముద్రంలా ఉండే ఒక పెద్ద మడుగులోకి ప్రవేశించింది. అక్కడ నిశ్చింతగా గడపసాగింది. అక్క, మరి ఆ రెండు చేపలు ఆ చిన్న మడుగులోనే ఉండిపోయాయా? అవును రేవంత్, ఆ రెండు చేపలు ఆ చిన్న మడుగులోనే ఉండిపోయాయి. ఎందుకంటే ఆ రెండు చేపలు దీర్ఘదర్శి మాటలు వినలేదుగా. అవునా అక్క? అవును రేవంత్. కథ కంటిన్యూ చేస్తున్నాను రేవంత్, విను. అలాగే అక్క, కంటిన్యూ చేయి. ఇంతలోనే వేసవి కాలం రానే వచ్చింది. ఒక్కొక్క చెరువు ఎండిపోసాగింది. మరికొన్ని రోజులకు మడుగు దగ్గరకి వలలు పట్టుకొని జాలర్లు వచ్చారు. చేపలన్నీ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది, జాలర్లకు దొరికిపోయాయి. దొరికిన చేపలన్నిటినీ వారొక తాడుకు గుచ్చసాగారు. అది చూచి ప్రాప్తకాలజ్ఞుడు, అయ్యో పెద్ద చిక్కు వచ్చింది, ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని తీవ్రంగా ఆలోచించింది. ఇంతలో చేపలు గుచ్చిన తాడుతో అక్కడికొక జాలరి వచ్చాడు. అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు, నేనిప్పుడు ఆ తాడుని నోటితో కరచి పట్టుకుంటా, జాలరి నన్ను చూసి గుచ్చబడిన చేపే అని అనుకుంటాడు. తర్వాత అతడు వెళ్ళిపోయాక మంచి మడుగులోకి దూకి తప్పించుకుంటా అని అనుకుంది. ప్రాప్తకాలజ్ఞుడు ఆ తాడుని అలాగే నోటితో కరచి పట్టుకుని తప్పించుకునే సమయం కోసం ఎదురుచూస్తుంది. ఎలా తప్పించుకోవాలా అని అప్పటికప్పుడు ఆలోచిస్తున్న దీర్ఘసూత్రుణ్ణి జాలరి పట్టుకొని తాడుకు గుచ్చి బుట్టలో వేసుకున్నాడు. ఆ మడుగులోని చేపలన్నిటినీ పట్టుకున్న జాలర్లు ఇళ్ళకి బయలుదేరారు. వారికి దారిలో ఒక పెద్ద కాలువ కనబడింది. బురదతో ఉన్న చేపలని కడగడానికి జాలర్లు కాలువలోకి దిగారు. ప్రాప్తకాలజ్ఞుడు వెంటనే ఆ తాడుని వదిలిపెట్టి జాలర్లకు అందకుండా కాలువలో మునిగి తప్పించుకుంది. అక్క, ప్రాప్తకాలజ్ఞుడు జాలర్ల దగ్గర నుంచి భలే తప్పించుకున్నాడే. అక్క, ఇంతకీ ఈ కథ నీతి ఏంటి? రేవంత్, ఈ కథలోని నీతి ఏమిటంటే, ఆపద వస్తుందని ముందు చూపుతో దీర్ఘదర్శి తన ప్రాణాలను కాపాడుకుంది. సమయస్ఫూర్తితో ప్రాప్తకాలజ్ఞుడు తన ప్రాణాలను రక్షించుకుంది. మందబుద్ధితో, నిర్లక్ష్యంతో దీర్ఘసూత్రుడు తన ప్రాణాలను పోగొట్టుకుంది.
అక్క, నాకు ఈ కథలోని నీతి చాలా బాగా అర్థమైంది. మనము ఎప్పుడూ ముందు చూపుతో ఉండాలి, అలాగే సమయస్ఫూర్తితో కూడా ఉండాలి. అవునక్క, సమయస్ఫూర్తితో ఉండాలి. అక్క, నాకు ఈ కథ చాలా బాగా నచ్చిందక్క. సరే రేవంత్, ఇంకా నిద్రపో, కథ చెప్పానుగా, రేపు మళ్ళీ స్కూల్కి కూడా వెళ్ళాలి. సరే అక్క, పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్ రేవంత్, బాయ్. బాయ్ అక్కా.